హాయ్ ఫ్రెండ్స్, 12th వీక్ నామినేషన్స్లో ఉన్న నలుగురిలో కూడా ఓటింగ్ పర్సంటేజ్ ఎలా ఉందో ఆల్మోస్ట్ మనందరం చూస్తూనే ఉన్నాము. నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు మోనాల్ టాప్లోనే కొనసాగుతూ వస్తుంది. ఇక ఇప్పుడైతే నేను మీకు డిఫరెంట్ సైట్స్ నుంచి మీకు ఓటింగ్ పోల్ రిజల్ట్స్ అనేవి ఇస్తున్నాను. మీరైతే వీడియో ఫుల్గా వాచ్ చేయండి తప్పకుండా. తర్వాత మీ ఒపీనియన్ని నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక ఇప్పుడు మీరు చూస్తున్న సైట్ అయితే మనం రెగ్యులర్గా ఇచ్చే సైటు. దీంట్లో అయితే మోనాల్ 49%తో ఉంది. అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ఓట్స్ మోనాల్కే ఉన్నాయి. ఇక అఖిల్ అయితే 19%తో ఉన్నాడు. ఇక అవినాష్ అయితే 3rd ప్లేస్కి వచ్చాడు. హర్యానా అయితే డేంజర్ జోన్లోకి వెళ్ళింది. అయితే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇక ఇప్పుడు చూస్తున్న సైట్లో కూడా ఆల్మోస్ట్ హర్యానా డేంజర్ జోన్లోకి వచ్చేసింది. అవినాష్ అయితే 3rd ప్లేస్కి వచ్చాడు. ఇక్కడ కూడా మోనాల్ 45%తో ఉంది. అఖిల్ 19%తో 2nd ప్లేస్లో ఉన్నాడు. ఇక ఇది కూడా అందరూ రెగ్యులర్గా చూసే ఓటింగ్ పోలే. ఇక ఇప్పుడు చూస్తున్న ఓటింగ్ పోల్ అయితే దాదాపు ఈక్వల్గా ఉంటుంది ముందు మనం చూసిన ఓటింగ్ పోల్కి. సో నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను ఇది. ఇక ఇప్పుడు చూస్తున్న దాంట్లో మాత్రమే అవినాష్ డేంజర్ జోన్లో ఉన్నాడు. హర్యానా 3rd ప్లేస్లో ఉంది. ఇక్కడ కూడా పెద్ద డిఫరెన్స్ లేదు ఇద్దరికి కూడా. చూడండి, కొన్ని ఓట్ల డిఫరెన్స్ మాత్రమే ఉంది. యాజ్ యూజువల్గా మోనాల్ టాప్లో ఉంది. అఖిల్ అయితే 24%తో 2nd ప్లేస్లో ఉన్నాడు. ఇక అఖిల్ మోనాల్ అయితే ఈ వారం సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఎప్పుడు అఖిల్ కంటే మోనాల్కి తక్కువ ఓటింగ్ వచ్చేది, ఈసారి మాత్రమే మోనాల్ అఖిల్ని క్రాస్ చేసింది. దానికి రీజన్స్ కూడా మనందరికీ తెలుసు. ఎందుకంటే అభిజిత్, హారిక, ఇక లాస్యా, అంటే అభిజిత్ని సపోర్ట్ చేసే నోయల్ అందరి ఓట్స్ కూడా మోనాల్కే వస్తుండడంతో మోనాల్ అందరినీ క్రాస్ చేసుకొని టాప్లోకి వెళ్ళిపోయి హాఫ్ ఆఫ్ ద ఓట్స్ ని గెయిన్ చేస్తూ ఉంది. ఇక అఖిల్కి అయితే నార్మల్గానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉండడంతో 2nd ప్లేస్లో కొనసాగుతూ వస్తున్నాడు. ఇక హర్యానా అవినాష్ విషయానికి వస్తే హర్యానాకి అవినాష్ కంటే కూడా ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే తను కొన్ని వారాల నుంచి టాప్లోనే కొనసాగుతూ వస్తుంది. కానీ అనూహ్యంగా ఈ ఒక్క వారం మాత్రమే తను డేంజర్ జోన్లో పర్టికులర్గా అన్ని సైడ్స్లో కూడా కనిపిస్తూ ఉంది. ఇదే ఓటింగ్ కానీ వీకెండ్ వరకు కానీ కొనసాగుతూ వస్తే మాత్రం ఎలిమినేషన్ ఉంటే హర్యానా వెళ్ళిపోక తప్పదు. ఇక అవినాష్ సేవ్ అయినట్టే. ఇక ఈ వారం కానీ అవినాష్ సేవ్ అయితే అవినాష్ లక్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఈ వారం ఒక్క వారం కానీ గండం గట్టెక్కితే ఇక అవినాష్ డైరెక్ట్ ఫినాలేలో ఉంటాడు, అంటే టాప్ 5లో ఉంటాడు. సో ఈ వారం ఏం జరుగుతుందో మాత్రం మనం వేచి చూడాల్సిందే. నేనైతే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి.